हेलो व्यूअर्स, वेलकम टू आवर चैनल तेलुगु डोस। व्यूअर्स अंदर बाने उन्नार कदा। इवाला नेनु इंपॉर्टेंट न्यूज मीतो शेयर चेसुकोबोतुन्नानु। ई न्यूज वच्चेसि तेलंगाणकि संबंधिंचिंदि। सो तेलंगाणा स्टेट कि रिलेटेड न्यूज। एवरैना मन चैनल नि इंका सब्सक्राइब चेयकपोते सब्सक्राइब चेसुकोंडि। मन नाकु सपोर्ट चेयालने वारु सब्सक्राइब चेसुकोंडि। ओके, अंड इंका मन चैनल ग्रोथ चूडालनुकुने वाळ्ळु कूडा सब्सक्राइब चेयंडि। మీకు తెలుసు నేను లేటెస్ట్ అప్డేట్స్ కాకుండా ఎన్నో వీడియోస్ చేసి పెట్టాను, ఇంటర్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయో అన్ని, అండ్ డిగ్రీలో పీజీలో ఏమేమి కోర్సెస్ ఉంటాయో, బీకామ్, బీబీఎడ్, బీకేఎం, జనరల్, బీఏ, అన్ని ఎంఏఎంకామ్ అన్ని వీడియోస్ చేశాను। అది కూడా ఆ కోర్స్కి రిలేటెడ్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ గురించి వీడియోస్ కూడా చేశాను। ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకున్నా, ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి క్లిప్ పెట్టాను, వాళ్ళకి కూడా అర్థమవుతుంది లేటెస్ట్ అప్డేట్స్ కాకుండా నేను అన్ని వీడియోస్ చేస్తానని। ఈ న్యూస్ వచ్చేసి తెలంగాణకి ఏంటంటే, మన తెలంగాణ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే లాక్డౌన్ పెట్టాలా వద్దా అని। ఎందుకంటే పక్క రాష్ట్రాలు చూస్తే కర్ణాటకలో, కేరళలో వాళ్ళు కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, అందుకోసమే వాళ్ళు లాక్డౌన్ పెట్టుకున్నారు కొన్ని రోజులు। అయితే మన గవర్నమెంట్ ముందు ఏమన్నదంటే ఎట్టి పరిస్థితుల్లో కానీ లాక్డౌన్ పెట్టే ఛాన్సెస్ ఉండదు, ఎందుకంటే లాక్డౌన్ పెడితే ఎకనామీ అనేది తగ్గుతుంది। సో ఎకనామీ అనే కాకుండా చాలా మందికి లైఫ్ అనేది రిస్క్ అవుతుంది, జాబ్స్ అన్నీ పోతాయి లాక్డౌన్ పెడితే, సామాన్యులు బతకడం కష్టం అవుతుంది లాక్డౌన్ ద్వారా। సో మనము లాస్ట్ ఇయరే మిడ్ ఇయరే చూసాం, లాక్డౌన్ పెడితే చాలా మందికి ఫుడ్ దొరకక, షెల్టర్ దొరకక చాలా కష్టపడ్డారు। అయితే గవర్నమెంట్ ఏమంటుందంటే ఒకవేళ ఇక తప్పదు, థర్డ్ వేవ్ చాలా ఎక్కువ ఉంటే అప్పుడు మేము లాక్డౌన్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ ఇప్పుడైతే అంత సిచ్యువేషన్ అయితే లేదు। ఓకే, సో వాళ్ళు ఒక మీటింగ్లో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ మంత్రులు, సీఎం గారు ఒక మీటింగ్ అనేది అరేంజ్ చేసుకుంటున్నారు ఇవాళ। అయితే ఈ టాపిక్స్ మీద డిస్కషన్ చేస్తారంట హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు। కరెక్ట్, మా ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసెస్ ఉన్నాయి, దాంట్లో ఒమిక్రాన్ కేసెస్ ఎన్ని ఉన్నాయి అన్ని డీటెయిల్గా చెప్తారంట, అండ్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు, పాజిటివ్ రేట్ ఎంతుంది, నెగిటివ్ రేట్ ఎంతుంది మన రాష్ట్రంలో అని। అప్పుడు ఒకవేళ వాళ్ళు చెప్పే ప్రకారం మన దేశంలో అండ్ మన రాష్ట్రంలో ఎక్కువ కేసెస్ ఉన్నా అండ్ రిస్క్ ఎక్కువ ఉంటే అప్పుడు లాక్డౌన్ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని గవర్నమెంట్ అంటుంది। ఇప్పుడైతే ఎలాంటి ఒఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రాలేదు, ఒక 2 to 3 డేస్లో మన రాష్ట్రంలో లాక్డౌన్ పెట్టాలా వద్దా అని డిసైడ్ అవుతారంట। అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్।